బౌండెడ్ ఉంది స్క్రిప్ట్ అంతా సూపర్ సూపర్ ఉంది బాగుంది హిట్ మూవీ తరుణ్ భాస్కర్ ఉందా షూర్ షూర్ సినిమా అంటే ఈవెన్ డైలాగ్స్ కానీ చాలా కొత్తగా ట్రై చేశారు ఐ కాన్స్ ఎవ్రీథింగ్ క్లిక్డ్ బట్ ఐ విల్ సే ఇట్స్ వెరీ ఆంబిషియస్ టేక్ అండి అంటే ఇట్స్ అ వెరీ పర్స్పెక్టివ్ బ్రాడనింగ్ మూవీ వాల్యూస్ కానీ ఎలా తీస్తారు టేకింగ్ డైలాగ్స్ కానీ బ్రహ్మానందం క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది అంటే అందరికీ నచ్చకపోవచ్చు బట్ అందరూ చూడాలి చెప్పండి హీ స్టోల్ ద షో ఐ వుడ్ సే తనే మెయిన్ అనుకుంటా మూవీ అన్నిటికీ బట్ అందరు బాగా చేశారు బట్ తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఐ థింక్ ద మోస్ట్ స్టాండౌట్ ఆఫ్ ద మూవీ లేదు నో ఫీమేల్ క్యారెక్టర్ బట్ అలానే దెర్ ఇస్ అన్ ఫీమేల్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ ఓన్లీ బ్యాచులర్స్ అన్న ఫీమేల్ చూడదు లేదు చూడచ్చు చూడాలి అందరు చూడ అంటే అది కంపేర్ చేయలేమండి అన్న కీడాగోలానా కీడాగోలా అంటే రీసెంట్గా తరుణ్ భాస్కర్ అన్న చెప్పిండు కదా ఈ సినిమా చూడకపోతే మళ్ళీ రీరిలీజ్ చేస్తా మళ్ళీ రీరిలీజ్ చేస్తా మళ్ళీ రీరిలీజ్ చేస్తా అన్నాడు కదా ఏదో అనుకుంటా డల్ అనుకుంటే వచ్చినా బా నువ్వు ఎన్నిసారి సినిమా చూసినా మేము వస్తూనే ఉంటామన్న అట్లా ఉంది సినిమా అలా ఉందన్న సినిమా అయితే అల్టిమేట్ ఉంది అంటే కామెడీ చాలా రోజుల తర్వాత ఒక బ్రహ్మానందం యాక్టింగ్ అయినా మనము వెబ్ సిరీస్ నుంచి వచ్చిన వ్యక్తి అయినా అన్న కూడా చాలా మంచిగా నా తరుణ్ భాస్కర్ అన్న యాక్టింగ్ అయినా చాలా నాకైతే నచ్చింది అన్న ఓవరాల్గా రీసెంట్గా మనకు వచ్చిన సినిమాలు ఏది జాతి రత్నాలు అయినా మ్యాడ్ అయినా నవీన్ పోలీస్ షెట్టిస్ అయినా ఏదైనా సినిమాలు వచ్చినాయి కదా వాటిని మించునే అన్న వాటిని మించునే ఆఫ్టర్ లాంగ్ టైం బ్రహ్మానందం అన్న లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం కామెడీ అన్న చూసాం చూడు అది ఇంకా హ్యాపీ అన్న చాలా బాగుంది థ్యాంక్ యూ మూవీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు తరుణ్ భాస్కర్ సో ఈ నగరానికి ఏమేమి చూసాం పెళ్లి చూపులు ఏమేమి చూసాము సో ఎవ్రీ మూవీలో ఒక మెసేజ్ ఇస్తుంటాడు సో దీంట్లో ఫ్రీడమ్ ఇంకా అటాచ్మెంట్ గురించి చెప్పాడు గ్రీడీ ఎక్కువ ఉండకూడదు అండ్ మన మనీ ఎక్కువ ఉంటే మంచిగా ఉండదు అందరితో మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది సో ఫ్యామిలీ రిలేషన్స్ అవన్నీ చెప్పాడు అండ్ తరుణ్ భాస్కర్ ఈ మూవీలో చాలా మంచిగా రోల్ ప్లే చేశాడు అండ్ తరుణ్ భాస్కర్ వచ్చిన కాడికెళ్ళి కొంచెం మూవీ ఎలివేషన్ వస్తుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాంటి వివేక్ సాగర్ ఆ మ్యూజికల్ తెలిసిందే మనకి సో మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రొడక్షన్ ఉంటుంది క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ థీమ్ ఏంటి మీంది సెకండ్ హాఫ్ అంతా వాళ్ళు ఎలా రిజాల్వ్ చేశారు ఆ ఇష్యూని అవన్నీ ఉంటుంది సో ఓవరాల్ చాలా మంచిగా ఉంది మూవీ ప్రతి అందరు చూడొచ్చు ఫస్ట్ హాఫ్ స్లో ఏం కాదు ఫస్ట్ హాఫ్ యాక్చువల్గా స్టోరీ ఏంటి అని చెప్తారు ఫస్ట్ హాఫ్ స్టోరీ ఏముంటుంది సెకండ్ హాఫ్ అంతా ఇంకా దాన్ని ఎలా కంటిన్యూ చేస్తాడో అవన్నీ చూపిస్తాడు మూవీలో కామెడీ అయితే ఆన్ ద స్పాట్ ఉంటుంది లైక్ ఏదో అతికిచ్చినట్టు ఉండదు ఆన్ ద స్పాట్ అంటే సీన్కి తగ్గట్టే ఉంటుంది లైక్ ఎక్కడ కరెక్ట్గా కామెడీ వాడాలో అక్కడ వాడతారు తరుణ్ భాస్కర్ అంటే స్క్రిప్ట్ అంటే లైక్ ఏమంటారు 2 అవర్స్ ఉంది కొంచెం తక్కువ స్క్రీ లైక్ మూవీస్ ఇప్పుడు అన్ని 2.5 అవర్స్ వస్తున్నాయి కానీ లైక్ కంటెంట్ కొంచెం తగ్గించాడు కొంచెం లైక్ ఒక 15 మినిట్స్ పెంచుంటే బాగుంటుండే కానీ బట్ ఇట్ వాజ్ ఓవరాల్ ఓకే కరెక్ట్గానే ఉండే స్టోరీ ఇంకొంచెం లైక్ ల్యాగ్ చేసి ఉంటే కొంచెం సోదే అవుతుండే మూవీ అంటే బ్రహ్మానందం గారిని ఒక డార్క్ హ్యూమర్ బాగా యూజ్ చేసేది సినిమాలో ఇప్పటి వరకు తీసిన దాంట్లో డార్క్ హ్యూమర్ అయితే ఎక్కువ యూజ్ చేయలేదు తరుణ్ భాస్కర్ అనేది ఇందులో కాస్త పెట్టి బ్రహ్మానందం గారిని కూడా ఎప్పుడు చూపించని విధంగా చూపించారు ఇందులో అయితే ఎక్స్పెరిమెంటల్గా తీశారు బాగా తీసి బాగా ఆడుకున్నారు ప్రమాదం చేస్తారండి లేదు చేస్తారు అంటే ఆయనకి ఆయనను కూడా ఎంతగా వాడుకోవాలో అంతగానే వాడుకున్నారు ఊరికే అని ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చారు ఆయనకి ఎంతవరకు రెస్పెక్ట్ ఇచ్చి ఆ రెస్పెక్ట్ ద్వారా ఆయనకి ఆ డార్క్ హ్యూమర్ అనేది ఆయనతో ఎలా పుట్టించవచ్చు సో దాని మీద ఆయన బేస్ చేసుకొని బాగా చాలా బాగా చేశారండి తరుణ్ భాస్కర్ ఇందులో ఆర్టిస్ట్ కూడా తరుణ్ భాస్కర్ ఇందులో మెయిన్ రోల్ అండి మోస్ట్లీ ఒక చూసుకుంటే అందరూ హీరోలే బేసిక్గా చూసుకుంటే కానీ తరుణ్ భాస్కర్ అనేది ఇంకా ఆయన మార్క్ అనేది కనిపిస్తుంది ఆయన మార్క్ సినిమాలో ఆయన ఎట్లా ఏం చేయాలనుకున్నారో ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో కరెక్ట్గా కన్వే అయిపోతుంది అదైతే పక్క బ్రో నీ పేరు నా పేరు హరీష్ అన్న ఎలా ఉంది సినిమా కీడాకోల సినిమా చూసినా ఇప్పుడే చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం ఫుల్ కామెడీ సినిమా అసలు నవ్వుతూనే ఉంటారు సినిమా వడ్డప్ప నుంచి అయిపోయేంత వరకు ప్రతి సీను సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారో అంతమంది ఆర్టిస్టులకు తరుణ్ భాస్కర్ గారు క్యారెక్టర్ బాగా రాసిండు ఫుల్ నవ్వుతూనే ఉంటాం సినిమా మాత్రం చాలా బాగుంది అంటే హైలైట్స్ ఏమున్నాయి మూవీలో హైలైట్స్ అంటే సినిమా మొత్తం కామెడీ కాబట్టి కామెడీ హైలైట్ అన్న సినిమాలో కీడాకోల ఫుల్ ఎంజాయ్ ఎందుకంటే కామెడీ సినిమా రాక చాలా రోజులు అవుతుంది మొత్తం ఫుల్ అంతా కామెడీ సినిమా మాత్రం ఓకే థ్యాంక్ యూ బాగా ఎంజాయ్ చేస్తారు టోటల్ మన హైదరాబాద్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేసినట్టుంది అంటే ఎలివేట్ చేసినట్టుంది
సో ఇదండి చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తారు కీడాకోల్ అంటే కీడాలే ఇందులో మెయిన్ క్యారెక్టర్ సో అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది మీకు బ్రహ్మానందం సార్ది ఉన్న మంచి ఆయన షార్ట్స్ అన్నీ బాగున్నాయి ఆయన వచ్చినప్పుడల్లా నవ్వుకున్నాం అసలు సినిమా చూడండి పైసా వసూలు సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది చాలా ఆయన అసలు ఆయన హీరోలుగా సినిమాకి హైలైట్ ఏం చెప్తారు పిచ్చుకున్నాడు మూవీలో మొత్తం హైలైట్ ఏం చెప్పొచ్చు హైలైట్గా మెయిన్ థింగ్ అంటే స్క్రీన్ ప్లే బాగుందండి స్క్రీన్ ప్లే బాగా నచ్చింది కామెడీస్ అన్నీ ఉన్నాయి దీంట్లో కామెడీ ఫుల్ లెంత్ కామెడీ సినిమా 100% ఇది గిట ఫ్లాప్ అన్నారంటే వాళ్ళకి సినిమానాలు లేనట్టే కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే క్లైమాక్స్ ఇంకొంచెం ఉంటే బాగుండేది తొందరగా క్లోజ్ చేసినట్టు అనిపించింది మొత్తం ఫన్ ఉంటుందా ఎమోషనల్ ఉంటుందా ఫన్ ఎమోషన్ అన్నీ జనరేట్ అయినాయి దీంట్లో బాగుంది సినిమా రేటింగ్ ఫైనల్ సెంటిమెంట్ అట్లాంటివి అయితే లేవు మొత్తం కామెడీ ట్రాక్ బాగుంది అంటే ఒకరు కార్పొరేటర్ అవ్వాలన్న స్వార్థంతో ఎట్లా చేస్తారు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూపించిండు బాగుంది సినిమా రేటింగ్ రేటింగ్ 4.5 ఇవ్వచ్చు సినిమా అయితే త్రూ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తాం ఫుల్గా తరుణ్ భాస్కర్ బాగా తీశాడు బాగా యాక్ట్ చేశాడు కూడా దట్టు హ్యాట్రిక్ ఎన్ని ఇయర్స్కి ఒక మూవీ తీసానది కాదు హిట్ కొట్టామన్నా లేదా ఇంపార్టెంట్ సినిమా అయితే బాగుంది బ్లాక్ బాస్టర్ బాగుంది ఆరేంజ్లోనే ఉంది మూవీ ఉంది ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా బాగుంది మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఒకటే ఫన్ ఉందా లేదా మనకు కావాల్సింది కూడా అది మనం మూవీకి వచ్చే హీరోయిన్ లేదు హీరోయిన్ కూడా స్కోప్ కూడా ఏం లేదు జస్ట్ ఒక కీడాకోల అనే డ్రింకింగ్ తీసుకుని బేస్ అయ్యింది సినిమా అయితే చాలా బాగుంది బ్రో సింపుల్ అండ్ నీట్ క్లీన్గా ఉంది 2 hours 15 minutes మూవీ సూపర్ ఎక్సలెంట్